ఏం ఆలోచిస్తున్నావులా నువ్వు మేఘావేనా అని నాకు అలాగే అనిపిస్తుంది నేను మేఘానేనా అని ఇంతలోనే ఎంత మార్పు కదా నువ్వు చాలా మారిపోయావు నేను అంటున్నది నీ గురించి ఓ అవును బుల్లు నన్ను చాలా మార్చేసింది నన్ను కూడా మరిపించేసింది ఐ యామ్ సో అన్లక్కీలా ఏమైంది మేఘ రోహిత్ ని నమ్మి ఇండియా వెళ్ళాను నన్ను టాప్ మోడల్ ని చేసాలని కాల్ గల్గా మార్చాలని చూసాడు ఎలాగో తప్పించుకుని దేవరాజ సేవ్య మాన పావన కృపంకజం యజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కోటిభాస్వరం భవాతి తారకం పరం నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం కాల కాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే అంటే ఏంటో ఆ మట్టి మీద కాలు పెడితే గాని అర్థం కాలేదు దట్స్ ఇండియా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అరే అరుణ్ ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ దా పట్టను పెట్టిదాకా ఏం చేస్తావు నేరో లక్ పెయింటింగ్ చేసుకుంటా సరే షార్ప్ గా ఒక క్వశ్చన్ ఇస్తాను షార్ప్ గా ఆన్సర్ చెప్పు సరే అడుగు అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఉండదు ఏమొలా తెలియదు చెప్పనా ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాని చూసుకుంటుందిలే అనుకుంటాడు అందుకు ఆనందంగా ఉంటాడు కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు అందుకు బాధగా ఉంటాడు ఏంటి ఫీల్ అవుతున్నావా మనసులో పెట్టుకుంటావా పెట్టుకో పెట్టుకుని సరిగా పనిచే పో ఆగు దూరం వెళ్ళిపోయాం కదా అని దూరం అయిపోయాం అనుకోకు నా గురించి కాకపోయినా మీ అమ్మ కోసమైనా రోజు ఫోన్ చేస్తున్నా అలాగే నన్ను బులన్ అకౌంట్స్ ని అర్థమయ్యాయిగా రేపటి నుంచి రెస్టారెంట్ కూడా నువ్వే చూసుకోవాలి మనకి సొంత రెస్టారెంట్ ఉందన్న మాటే గానీ నువ్వు ఏ రోజు ఇటువైపు చూసింది కూడా లేదు అంత బిజీగా గడిపేసావు నీ లైఫ్ ఏ మిస్టర్ సార్ హుజా వందరికా ఆమా సార్ అప్పుడే సర్వ్ పండకూడదు ఎప్పుడు అనుపార్ ఇప్పుడు ఓకే సార్ విత్ హంబుల్ వి హావ్ టు సర్వ్ ఓకే సార్ క్యారీ ఆన్ మిస్టర్ థ్యాంక్ యూ నీకు అసలు టైం విలువే తెలియదు ఏమండి కొత్త బిజినెస్ అప్పజెప్తున్నారు ఈ రోజు కూడా దాన్ని హర్ట్ చేయరు చూడు బులన్ ఇది డ్రెస్సులు కుట్టే బిజినెస్ లా ఉండదు నాలుగు గుడ్డ ముక్కలు కట్ చేసావా అక్కడక్కడ అతికించి కుట్టావా అన్నట్టు ఉండదు ఆకలితో ఉన్న మనిషికి బుద్ధి పనిచేయదంట అలా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్ లో ఉంటాడు వచ్చేప్పుడు ఉన్న మూడ్ మర్చిపోయి
హ్యాపీగా తినేట్లు చేయడం మాటలు కాదు. రెస్టారెంట్ క్లీన్గా లేకపోతే ఎవరూ రారు. వంట రుచిగా లేకపోయినా, వడ్డించేవాడు ముఖం మార్చుకున్నా, తినేవాడు కూడా తిన్న, మనం ఓనర్స్ కదా అని ఒక చోట కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవాలనుకుంటే కుదరదు. ఏమండి ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా. అదే అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి, అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఎనీవే ఈ వీకెండ్లో మినిస్టర్ ఫంక్షన్ ఆర్డర్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది పెద్ద ఆర్డర్ అవటం. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో చూస్తాం. చెప్పలేమండి, నా కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం, ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. బలం చాలా అదృష్టవంతురాలు కదండి. అదృష్టం దురదృష్టం, చూద్దాం ఎలా చేస్తుందో. మేఘా బ్లూ, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా బయలుదేరదాం పద. ఏంటి మేఘా ఇప్పుడొచ్చావు? పోర్ట్ఫోలియో సీడీ కలెక్ట్ చేసుకుందామని. అవును, ఎక్కడికి బయలుదేరారు? పార్టీనా? కైండ్ ఆఫ్. అమ్మ ఈరోజు మా ఇద్దరికి ట్రీట్ ఇస్తుంది. వావ్, ఎక్కడ? లిటిల్ ఇండియాలో జీకే రెస్టారెంట్. ఆంటీకి అక్కడ కీర్ స్వీట్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఫ్రీగా ఉంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. ఏం బులన్, నేను రావచ్చా? అత్యా, డెజర్ట్స్ ఏం చెప్దాం? బటర్స్కాచ్. ఆంటీకి అది ఇష్టం ఉండదు. గులాబ్ జామున్ అండ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. చూసావా కిరణ్, నా కాబోయే కోడలికి నా టేస్ట్ అంటే ఎంత బాగా తెలుసు. అంటే అరుణ్ బులన్ పెళ్లి చేసుకుందామను అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. బై బులన్. బై అరుణ్. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అరుణ్. బుల్లు వద్దులా, నీ నోటమట నా పేరు కూడా వినడం నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ హాఫ్గా కన్నా నా ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగున్నావేమోలా. అప్పుడు నేను నీ మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదులా. ఆ దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నా కాబోయే అత్తగారి ముందు అవమానించావు. కాబోయే అత్తగారు కాదు, ఎప్పటికీ కాబోరు అత్తగారు. గుడ్ బై. Never say goodbye. Please say see you later. No ways, Larun. Sorry, Larun. నిన్న జరిగిన విషయానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీకు మేఘాతో బ్రేకప్ అయిన విషయం గుర్తులేదు. అదొక్కటే నా అమ్మ గుర్తులేదు నీకు. అమ్మని అన్న విషయం మర్చిపోయిననే కదా నీ ఉద్దేశం. అయినా నీకు నాకన్నా ఆ బొలునే కదరా ఎక్కువ. అమ్మగా నేను ఇవ్వాల్సిన ప్రేమ కన్నా తనే ఎక్కువ ఇస్తుందిగా. అవునమ్మా, నాకు తల్లి ప్రేమ అవసరం చాలా ఎక్కువ ఉందని బులన్ చిన్నప్పుడే తెలుసుకున్నట్టుంది. అందుకే ఆ ఎఫెక్షన్ కూడా ఇస్తూ వచ్చింది. అమ్మా కాఫీ. మిన్మిని కొంచెం కాఫీ తీసుకురావే. మిన్మిని స్కూల్కి వెళ్ళి చాలా సేపు అయింది, పోనీ నేను తీసుకురానా? నాన్న కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రెస్టారెంట్లో లంచ్ టైం. ఇదే మీ అక్కయితే ఉదయాన్నే 5 గంటల నుంచి అక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది. అందుకే నువ్వు అంటే నాకు అసహ్యం. మీ అక్క ది బెస్ట్, ఫస్ట్ బెస్ట్.
నువ్వు కనీసం సెకండ్ బెస్ట్ లో ఉంటావు అనుకుంటే దాని కూడా పనికిరా. నేను రాత్రి అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెం డల్ గా ఉంటేను. గుంటి సాకులు చెప్పకో. యూజ్లెస్ ఫెలో. గెట్ లాస్ట్. ఏమైందంటే ఏమన్నారు? తప్పకో.